హాయ్ సార్, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం మనబడి నాడు నేడు పాస్వర్డ్ ని ఎలా రీసెట్ చేసుకోవాలో చూద్దాం. మొదట మనము గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి నాడు నేడు సైట్ ఓపెన్ చేయాలి. మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా హోమ్ పేజ్ వచ్చిన తర్వాత లాగిన్ లోకి వెళ్ళాలి. ఈ లాగిన్ లో మనం ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసే పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్, అది మొత్తం స్టేట్ మొత్తానికి కూడా ఒకే రకమైనటువంటి పాస్వర్డ్, అదే నాడు నేడు అర్ది డేటా 123 అని ఉంటుంది. ఈ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ ఇవ్వాలి. సైన్ ఇన్ మీద క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకసారి న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్. మనము రెండుసార్లు అంటే మనం కొత్తగా ఏ పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ దాదాపు మనకి ఈ నాడు నేడు వర్క్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ గుర్తుండే విధంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మనం పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే కనీసం ఒక క్యాపిటల్ లెటర్ ఉన్నట్టు ఒక క్యాపిటల్ లెటరు, అలాగే ఒక సింబల్ ఉండాలి. అంటే అర్ధ డేట్ ఆఫ్ కానీ యాష్ కానీ ఇట్లా ఈ విధంగా సింబల్ ఉండాలి, అలాగే నంబర్స్ కూడా ఉండాలన్నమాట. అన్నీ ఉండే విధంగా మనము పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పాస్వర్డ్ మన పాఠశాల మన ప్రధానోపాధ్యాయులకే కాకుండా పాఠశాల ప్రధాన పనిచేసే టీచర్లందరికీ తెలిసేటట్టు ఉండాలి. అలాగే ఎంఈఓ ఆఫీస్ వాళ్ళకు కూడా తెలిసేటట్టుంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా వర్క్ అవసరం ఉన్నప్పుడు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అనువైనటువంటి పాస్వర్డ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే మనకు అక్కడ చూడండి, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ ఇస్తాం. ఓకే మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే మన పాఠశాల హెచ్ఎం పేరు చూడండి, ఫస్ట్ నేము లాస్ట్ నేము, మన పాఠశాల హెచ్ఎం నేము అక్కడ రాయచ్చు. ఆ తర్వాత డిసిగ్నేషన్, అంటే ఆ హెచ్ఎం నేమ్ హెచ్ఎం పెడితే హెచ్ఎం యొక్క డిసిగ్నేషన్ హెచ్ఎం ఇక్కడ చూడండి హెడ్ మాస్టర్ అని ఈ విధంగా అక్కడ పెట్టవలసి ఉంటుంది. మనం ఏం పేరు అయితే రాస్తామో ఆ పేరు రాసేసి తర్వాత డిసిగ్నేషన్ రాయాలి. ఆ తర్వాత డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, మన స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి, ఈ విధంగా ఇట్లా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మన స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అని అక్కడ చూస్ చేసుకుంటాం. అలాగే చూడండి ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి మన పాఠశాలకు సంబంధించిన ఈమెయిల్ ఐడి కానీ లేదా హెచ్ఎం యొక్క మెయిల్ ఐడి కానీ అక్కడ ఇవ్వచ్చు. మొబైల్ ఐడి, ఇవి తప్పు లేకుండా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సీక్రెట్ క్వశ్చన్ ఉంటుంది. ఈ సీక్రెట్ క్వశ్చన్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ మండలం ఇప్పుడు అందరూ దాదాపు అంటే ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు అందరికీ కూడా గుర్తుండే విధంగా ఒక క్వశ్చన్ తీసుకోండి. అదేంటంటే వాట్ సిటీ వర్ యూ బార్న్, ఈ క్వశ్చన్ తీసుకోండి. వాట్ సిటీ వర్ యూ బార్న్, ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ ఆన్సర్ లో మీరు ఏం చేస్తారంటే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి అక్కడ రాసేయండి. సపోజ్ కడప అనుకోండి, కడప అంతే సీక్రెట్ ఆన్సర్ వచ్చేసి కడప, కేఏడిఏ పిఏ కడప అని అక్కడ ఎంటర్ చేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ మనము పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఆ పాస్వర్డ్ మర్చిపోయిన తర్వాత రికవర్ చేసుకోవాలంటే ఈ క్వశ్చన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో మనము ప్రతి ఒక్కరూ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ ఎంచుకునేటప్పుడు వాట్ సిటీ వర్ యు బర్న్ అనేది ఎంచుకొని అక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ పేరు రాయండి. ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ కాబట్టి నేను కడప అని రాశాను. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఉంటారో అది రాస్తే ఒకవేళ మళ్ళీ పాస్వర్డ్ మనం మిస్ అయిన తర్వాత మనం రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు ఇది ఖచ్చితంగా ఈ విధంగా చెప్తున్నామంటే ఒకవేళ మీరు వేరే క్వశ్చన్ ఎంచుకున్న తర్వాత అది గుర్తు లేకుండా పోయిందనుకో అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ అనువైనటువంటి క్వశ్చన్, అందరికి తెలిసినటువంటి క్వశ్చన్ ఎంచుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మనము మొత్తం ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డిసిగ్నేషను, డిపార్ట్మెంట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సీక్రెట్ క్వశ్చన్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే
చూడండి ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ ఇవ్వాలి. సేవ్ మీద క్లిక్ ఇస్తే చూడండి డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అగైన్ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనము లాగిన్ అయిపోయి మన మనము అకౌంట్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఎంఓఈ జనరేషన్ కానీ లేకపోతే ఎంఓఈ అప్లోడ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.